హాయ్ అండి, వెల్కమ్ టు మైథిలీస్ మెను. సమ్మర్ వచ్చేసింది కదా, ఈరోజు ఈ వీడియోలో పుచ్చకాయతోటి చాలా తొందరగా చాలా ఈజీ వేలో జ్యూస్ ఎలా చేయాలో చూపిస్తున్నాను. 5 మినిట్స్లో మీకు జ్యూస్ రెడీ అయిపోతుంది. ప్రాసెస్లోకి వెళ్ళిపోతే ముందుగా ఇలాంటి బౌల్ ఒకటి పెద్దది తీసుకోవాలి. దానికి సరిపడా స్ట్రైనర్ తీసుకోవాలి. ఒక స్పూన్ సబ్జా గింజలు తీసుకొని సరిపడా నీళ్లు వేసుకొని నానపెట్టుకోవాలి. 10 మినిట్స్లో నానిపోతాయి. ఈలోపు ఒక పుచ్చకాయని తీసుకొని ఇలా హాఫ్గా కట్ చేసుకోవాలి. ఇలాంటి పెద్ద మిక్సీ జారు ఒకటి తీసుకోవాలి. అలాగే ఇలాంటి పెద్ద స్పూన్ ఒకటి తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు స్పూన్ సహాయంతో పుచ్చకాయని ఇలా రౌండ్ రౌండ్గా తిప్పుకుంటూ మీరు చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇలా ఎంత పెద్ద పుచ్చకాయనైనా మనం స్పూన్ తోటి ఈజీగా ఇలాగా పీసెస్గా చేసేసుకోవచ్చు. ఇప్పుడు పుదీనా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఈ జ్యూస్ని పూర్తిగా ఇలా వడకట్టుకోవాలి. ఒక చిన్నపాటి టిప్ అండి, మీ జ్యూస్ కొంచెం కలర్ఫుల్గా రావాలంటే ఇలా చిన్న బీట్రూట్ ముక్క వేసుకొని మిక్సీ పట్టుకోండి. మీ జ్యూస్ కలర్ఫుల్గా మారిపోతుంది. మరీ ఎక్కువ వేసేసుకుంటే బీట్రూట్ వాటర్ మిలన్ టేస్ట్ని మార్చేస్తుంది. కాబట్టి ఒక చిన్న ముక్క సరిపోతుంది. బీట్రూట్ వద్దనుకుంటే మీరు దాని ప్లేస్లో స్ట్రాబెర్రీ అయినా వేసుకొని మిక్సీ పట్టుకుంటే కొంచెం జ్యూస్ కలర్ఫుల్గా వస్తుంది. వడకట్టుకున్న జ్యూస్ ఫ్రెష్గా అలానే తాగాలనిపిస్తే కొన్ని ఐస్ ముక్కలు వేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. లేదా కొంచెం మిరియాల పొడి వేసుకొని కలుపుకొని సర్వ్ చేసుకోవచ్చు. లేదా నానపెట్టుకున్న సబ్జా గింజలు ఒక స్పూను కొన్ని ఐస్ ముక్కలు వేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. బీట్రూట్ వేసుకొని మిక్సీ పట్టుకున్న జ్యూస్లో కొంచెం నిమ్మకాయ తేనె వేసుకొని సర్వ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.